తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సిపిఐ ఎంఎల్ జనశక్తి నాయకులు, ప్రజావిమోచన సంపాదకులు కామ్రేడ్ బండ్రు నర్సింహులు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో వారం రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందిన బండ్రు నర్సింహులు స్వస్థత పొంది నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆక్సిజన్ సహాయంతో బాగ్ అంబర్పేటలోనే తన పెద్ద కుమారుడు బండ్రు ప్రభాకర్ వద్ద చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్తో తనువు చాలించారు. తన పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. బండ్రు నర్సింహులు అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క తండ్రి. ఆయనకు 104 ఏండ్లు.